जय तेलंगाना जोहार तेलंगाना मर वीर लक्कू जोहार कमरम भीम को गौरव नीलु सीनियर मंत्री वर्युलु पेदलु इंद्रकरण रेड्डी अन्नगारी की मन केसीआर आशीस्सुलतो मी अंदरी दीवेनलतो मन बोत काबोये शासन सभ्युडु मन खानापूर् शासन सभ्युडु काबोये खानापूर् शासन सभ्युडु युवकुडु विद्यावंतुडु मा तम्मुडु बुक्या जॉन्सन राठोड गारिकी पेद्दलु स्वामी गौडन्न गारिकी शासन मंडली सभ्युलु दंडे विठल गारिकी माजी पार्लमेंट सभ्युलु पेद्दलु नगेशन्न गारिकी सीनियर नायकुलु गौरवनीयुलु रवींद्र राव गारी मन जेडपी चेयरमैन जनार्दन राठौड़ गारी वेदिक मुंसिपल चेयरमैन गारू एमपीपीलू जेपीडीसीलू मंडल पार्टी अध्यक्षुलू कार्यक्रम की इंत एत्तुन तरली वच्चिनटुवंटि मा अक्का चेल्लेलकु अन्नदम्मुलकु जर्नलिस्ट सोदरुलंदरिकी पेरु पेरुना नमस्कारं अंदरिकी राम राम జరుగుతున్న ఎన్నికలో ఎవరు గెలవాలనేది మీరు బాగా ఆలోచించండి. మన కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం నయవంచన. ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచించండి. కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ తెస్తనన్నాడు, ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు మన కేసీఆర్. తెలంగాణ రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీలు 11 సార్లు గెలిచిండు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఒక్కసారి అవకాశం ఇయ్యండి, ఒక్కసారి అవకాశం ఇయ్యండి అని మాట్లాడుతున్నారు. మీరు 11 సార్లు గెలిచి ఏం చేసిండు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 11 సార్లు గెలిచినా మా ఖానాపూర్ నియోజకవర్గానికి, మా ఉట్నూర్ ప్రాంతానికి కనీసం తాగడానికి మంచి నీళ్ళన్న ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఎండాకాలం వచ్చిందంటే మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని ఎక్కడి నుంచో నీళ్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఉండే. వర్షాకాలం వస్తే అంటు రోగాలు, విష జ్వరాలు హైదరాబాద్ నుంచి హుటాహుటిన వైద్య బృందాలు రావాల్సినటువంటి పరిస్థితి. మంచం ఎక్కిన మాన్యమని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ అలా మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరు అందించింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఎండాకాలంలో కూడా మా అక్క చెల్లెలు నీళ్ల కోసం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు వస్తా ఉంది. పల్లె ప్రగతి కింద గ్రామాలన్నీ కూడా మంచిగా మారినాయి. విష జ్వరాలు లేవు, అంటు రోగాలు లేవు, ఇలా మనకు ఇబ్బంది లేకుండా అయిపోయింది. గ్రామాల్లో పల్లె దవాఖానాలు, మండలాల్లో బిహెచ్సిలు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి, ఖానాపూర్ లో ఆసుపత్రి, ఇలా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మున్పటిలాగా జ్వరాలు, రోగాలు, అంటు రోగాలు ఇలా ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది కేసీఆర్ ప్రభుత్వం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరెంటు విషయంలో ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. పక్కనే మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్రలోని బీజేపీ గవర్నమెంట్ పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 4 గంటలు కనిపిస్తా ఉన్నది. ఇక కర్ణాటకలో నిన్నగాక మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ పొద్దుందాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటలు కనిపిస్తా ఉన్నారు. అంటే వ్యవసాయానికి కేవలం 5 గంటల కరెంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. బీజేపీ 7 గంటలు, కాంగ్రెస్ కూడా 5 గంటల కరెంటిస్తుండ్రు. మరి మన కేసీఆర్ వచ్చినాక ఇవాళ ఏ రైతుకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పగటి పూట కడుపు నిండా కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏ గీత కరెంట్ వద్దట, 3 గంటలు ఇస్తే చాలంటుండు. 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది కరెంట్, ఇంత పొద్దుదాకా ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు. కర్ణాటకలో నిజంగానే 3 గంటలు ఇస్తున్నారు. మరి మీరు చెప్పాలి ఖానాపూర్ రైతులు 3 గంటలు కావాలనా, మన కేసీఆర్ ఇచ్చినట్టు పొద్దున్నాక 24 గంటల కరెంటు కావాలనా?
మూడు గంటలు కావాలి అవే మూడు గంటలు కావాలన్న వాళ్ళు అంటే శైలావట్లు చూస్తా మూడు గంటలు కావాలన్న వాళ్ళు లేదు మరి 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్ళు శైలావట్లు అందరూ చూస్తా 24 గంటలు మరి ఇప్పుడు కుల్లం కుల్ల అయిపోయింది కదా ఇక మూడు గంటలు కావాలన్న వాళ్ళు కాంగ్రెస్ కోటైంది ఎప్పట్లెక్క 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేయండి మరి కాంగ్రెస్ కేస్తే మూడే గంటలు వస్తుంది ఇప్పుడు కర్ణాటకలో మూడు గంటలే వస్తుందట రేవంత్ రెడ్డి కూడా మూడు గంటలే ఇద్దామంటుండ్రు మరి 24 గంటలు కావాలి మోటార్లు కాలకుండా కావాలి ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కావాలంటే మరి అందరు కూడా కారుకు ఓటేస్తేనే ఈ కరెంట్ ఉంటది ఓ దమ్మున్న నాయకుడు కనుక ధైర్యం ఉన్న నాయకుడు కనుక ఇలా ఈ దేశంలో ఎవరిస్తలేరు ఒకే ఒక్కడు మన కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాడు బీజేపీ వాళ్ళు కుట్ర చేసిండ్రు మీ బోర్ కాడ మీటర్ పెట్టమంటున్నారు మీ బావి కాడ మీటర్ పెట్టి మీ ఇంటి కాడికి బిల్లు పంపించమంటున్నది బీజేపీ ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారు ఒకే మాట అన్నాడు నా గొంతులో ప్రాణం ఉండంగా నేను బతికుండంగా రైతుల బోరు బావి కాడ మీటర్ పెట్ట ఉచిత కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇలా బీజేపీ పగబట్టిండు మన మీద నువ్వు మీటర్ పెట్టలేవు రైతులకు బిల్లు ఇస్తలేవు నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావని మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపింది బీజేపీ కేసీఆర్ గారు 35,000 కోట్లు ఇవ్వకపోయినా ఒక పని తక్కువ చేసుకుంటాం ఒక పూట అన్నం తక్కువ తింటాం కానీ రైతుకు మాత్రం ఫ్రీ కరెంట్ ఇస్తా 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్ అందుకే మా ఖానాపూర్ రైతులు తస్మాత్ జాగ్రత్త బీజేపీ కోటేస్తే బోరు బాయిల కాడ మీటర్లు వస్తాయి కాంగ్రెస్ ఓటన్ కోటేస్తే 3 గంటల కరెంటే వస్తుంది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇలా మీటర్లు లేకుండా 24 గంటల కరెంటు కావాలంటే కారుకు కేసీఆర్ గారిని దీవించండి అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళు మన పథకాలను కాపీ కొట్టిండ్రు నకలు కొట్టిండ్రు ఇలా రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్ రైతుకు డబ్బులు ఇచ్చినోడు ఈ దేశంలో ఒక్కడే కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళున్నా తెలుగుదేశం వాళ్ళున్నా రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు నీటి తీరువాగట్టు కరెంటు బిల్లు గట్టు భూమి శిస్తు గట్టు అని రైతు దగ్గర ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేసినాయి కానీ రైతుకే పన్ను కట్టిండు రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్ ఆనాడు రైతు బంధు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అరే ఇది ఓట్ల ముందొచ్చింది ఇది ఓట్లు కాగానే పోతుంది అన్నారు పోయిందా 2016-17లో ఎకరానికి 8,000 ఇచ్చాడు మన కేసీఆర్ మళ్ళా గెలిస్తే 10,000 చేస్తా అన్నాడు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇప్పటిదాకా మనం అందుకున్నాం మళ్ళీ మీరు మా జాన్సన్ గెలిపియండి ఈ రైతు బంధును 16,000 రూపాయల ఎకరానికి పెంచుకోబోతా ఉన్నాం 8/10 ఈ తాప మన జాన్సన్ గెలిస్తే మన బుకియా జాన్సన్ గెలిస్తే 16,000 రూపాయలకు రైతు బంధు పెరగబోతా ఉంది రైతు బంధు అంటే ఒక మాట గుర్తొచ్చింది మా రవీంద్రన్న చెప్తున్నాడు ఇక్కడ కొంతమందికి మా నాన్ ట్రైబల్ రైతులకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చినాం ఇలా ట్రైబల్స్ కి ఇచ్చినాం నాన్ ట్రైబల్స్ కూడా ఇచ్చినాం కొంతమంది నాన్ ట్రైబల్స్ కు ఇంకా పట్టాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించి వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నారు తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఎన్నికలు అయిన తర్వాత ఆ మిగిలిపోయిన వాళ్ళకు కూడా రేపు వారికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించి వారికి కూడా రైతు బంధు ఇచ్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తుంది ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అందిస్తుంది వారికి కూడా అందరిలాగా సహాయం చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నా ఇకపోతే ఇలా పెన్షన్ మా ముసలి వాళ్ళు ఉన్నారు భర్త చనిపోయిన అక్క చెల్లెలు ఉన్నారు వితంతువులు ఉన్నారు వారందరికీ కూడా ఇలా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తుండ్రు మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళుండగా 200 ఇచ్చిండు మన కేసీఆర్ ఏమన్నాడు మేం గెలిస్తే 1,000 రూపాయలు చేస్తామన్నారు పోయిన 5 ఏండ్లు 1,000 రూపాయలు వచ్చినాయి ఈ 5 ఏండ్లు 2,000 రూపాయలు చేస్తాడు మీ అందరికి 2,000 రూపాయల ఆసరా పెన్షన్ వచ్చింది మళ్ళీ బుక్యా జాన్సన్ నాయకుడు గెలిపియండి
ఈ 2000 పెన్షన్ 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం 5000 రూపాయలకు మన పెన్షన్ పెంచుకోబోతా ఉన్నాం అందువల్ల ఈ 5000 రూపాయలు వస్తే నిజంగా అవ్వా తాతలు ఎంత సంతోషంగా ఉంటారు ఇయాల ఊర్లల్లా ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నాయో లేవో గాని అవ్వా తాతల దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి మీరు ముంగట అడుగుతే చెప్పారు సాటి పోయి అడుగు 50000 40000 పక్కా ఉంటాయి రోగమో నొప్పో ఏం అవసరం పట్టదో అని మా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పంపితే 1000 1500 ఖర్చు పెట్టుకున్నారు 500 దాచుకున్నారు కోడలికి చెప్పరు కానీ బిడ్డకి చెప్తారు బిడ్డ దగ్గర దాచుకుంటారు ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నాయి 2000 ఇస్తేనే ఇంత దాచుకున్నారు రేపు 5000 పెన్షన్ వస్తే ఎంత ధైర్యంగా బతుకుతుంది మా అవ్వ అంటున్నా ఎంత ధైర్యంగా బతుకుతారు మా తాత అంటున్నా ఒక అలాంటి విధంగా ఇవాళ కేసీఆర్ గారు ఈ తాప మనం గెలవంగానే 2000 పెన్షన్ 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నా మా అక్క జిల్లాలో చాలా మంది కనబడుతున్నారు బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు ఖానాపూర్ లో అని అడుగుతున్నా అరే 300 400 ఉన్న సిలిండర్ ను 1000 రూపాయలు చేసింది బీజేపీ కాదా 1000 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు ఈ బీజేపీ వాళ్ళకి ఇంకా ఓటు వేయాలన్నా మనం అందువల్ల అక్క జిల్లాలు ఆలోచించండి ఈ తాప కేసీఆర్ సార్ గెలవంగానే సిలిండర్ ధరను 400 రూపాయలు చేయబోతా ఉన్నా 400కే గ్యాస్ సిలిండర్ ఈ 1000 రూపాయలు చేసిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టుర్రి సురుకు పెడితే డిపాజిట్ జప్తు కావాలి బీజేపీ మరి మన కేసీఆర్ గారు ఈ సిలిండర్ ను 400కే మీ అందరికి ఇవ్వబోతా ఉన్నారు ఇక మా అక్క చెల్లెలకు ఇంకో శుభవార్త చెప్పాలి సౌభాగ్య లక్ష్మి ఇంట్లో ఉండే మహిళలకు ఇంట్లో ఉండే ఇంటి అక్కకు మీకు నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద మా అక్క చెల్లెలకు ఇచ్చే కార్యక్రమం పెట్టబోతా ఉన్నా 400 సిలిండర్ వస్తుంది ఆసరా పెన్షన్ 5000 వస్తుంది ఇంటిలో ఉండే మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద ఇచ్చి అక్క చెల్లెలకు ఆసరా ఇద్దామంటుండు మన కేసీఆర్ నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మి కింద 100000 రూపాయలు వస్తలేవా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా లంబాడి అక్క చెల్లెలు మా గోండు బిడ్డలు ఆడపిల్లల్ని అమ్ముకున్న పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల్ని అమ్ముకునే దుస్థితి కానీ నేడు కేసీఆర్ హయాంలో ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అయిపోయింది కళ్యాణ లక్ష్మి ద్వారా ఇలా మనం సహాయం అందిస్తా ఉన్నాం ఆ పిల్లలకు చదువులకు సహాయం చేస్తున్నాం కాంగ్రెస్ వాడు ఉండగా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 రూపాయని ఇచ్చిందా ఇవాళ ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా 100000 రూపాయల చెక్కు తెచ్చి ఆ తల్లి చేతుల్లో పెట్టుందని కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేసింది మన కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు 2000 పెన్షన్ అంటే ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు బావి కాడ మంచిగా కరెంట్ ఇచ్చిండు పండిన పంట గింజ లేకుండా కొన్నాడు ప్రతి ఇంటికి నల్లబెట్టి మీ పొయ్యి కాడికే నీళ్ళొచ్చేటట్టు చేసిండు ఇవాళ ఇన్ని పనులు మన కేసీఆర్ చేసిండు రేపు కూడా ఏమంటున్నాడు 400 సిలిండర్ అంటున్నాడు 5000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుందామంటుండు రైతు బంధువులు 16000 రూపాయలు చేసుకుందామంటుండు మరి అదే విధంగా సౌభాగ్య లక్ష్మి కింద 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా ఇంకో మంచి శుభవార్త చెప్పాలి మీకు ఇవాళ మీ అందరికి బియ్యం వస్తున్నాయి రేషన్ షాపుల ద్వారా బియ్యం వస్తే 1 బారణ మంది తింటున్నారు సారణ మంది మాత్రం అమ్ముతున్నారు ఈ విధంగా బియ్యం తెస్తున్నారు ఆ విధంగా అమ్మిపేస్తున్నారు ఎందుకంటే దొడ్డు బియ్యం ఉన్నది మాకు సన్న బియ్యం కావాలి అని కొంతమంది అమ్ముకుంటున్నారు అందుకే కేసీఆర్ బాగా ఆలోచించేయండి ఈ తాప మళ్లీ మన ప్రభుత్వం రాగానే మన జాన్సన్ బుక్యా నాయక్ గెలవంగానే మీకు రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉంటాం ఇక బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇక మంచిగా తెచ్చుకోవచ్చు తినచ్చు 1 రూపాయి కిలో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం మరి ఈ రకంగా ఇవాళ పాత బియ్యం సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలని మన కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నాడు అందువల్ల మీరు మనకు మంచిగా పాత బియ్యం రావాలంటే సన్న బియ్యం రావాలంటే కారు గుర్తుకు ఓటేయండి జాన్సన్ బుక్యా నాయకుడు గెలిపించండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇకపోతే రైతు బీమా మీ అందరికీ తెలుసు రైతు బీమా గురించి
రైతు బీమా అంటే అదృష్టం బాగలేక ఏ రైతైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు అందించేదే రైతు బీమా. మీ అందరి ఊర్లలో వచ్చే ఉంటాయి. ప్రతి ఊరికి 5 మందికో 10 మందికో రైతు బీమా కింద ఇప్పటికే సహాయం జరిగింది. అది ఎంత గొప్ప పథకం అంటే దరఖాస్తు అవసరం లేదు, డాక్టర్ కు పోయేది లేదు, కాగితం పెట్టేది లేదు, ఎవరికి ఫోన్ చేసేది లేదు, పైదేవకాలని అడిగేది లేదు. మనిషి అదృష్టం బాగలేక చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు వచ్చి మీ బ్యాంకులో పడి మీ ఫోన్కు మెసేజ్ వస్తా ఉంది. ఈ దేశంలో ఎక్కడన్నా ఈ స్కీమ్ ఉంటుందా? దరఖాస్తు లేకుండా గవర్నమెంట్ స్కీమ్ వస్తుందా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా గవర్నమెంట్ పథకం వచ్చిందా? అది ఇచ్చింది ఒకే ఒక్కడు మన కేసీఆర్. అయితే ఆ రైతు బీమా అందరూ కావాలంటున్నారు. భూమి లేనోళ్ళు కావాలంటున్నారు, కూలీలు కావాలంటున్నారు, కార్మికులు కావాలంటున్నారు, మా ఆటో డ్రైవర్లు, డీసీఎం లారీ డ్రైవర్లు కావాలంటున్నారు. మరి భూమి లేని వాళ్ళకు కూడా కావాలంటే అందుకే ఇప్పుడు కొత్త పథకం మన మేనిఫెస్టోలో పెట్టాం. దాని పేరే కేసీఆర్ భీమా. కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా. ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా మీరు కట్టకుండా 5 లక్షల రూపాయల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు మనం చేస్తా ఉన్నారు. ఇగో ఇలాంటి మంచి పథకం మన మేనిఫెస్టోలో వచ్చింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఎవరన్నా మన ఇంట్లో పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ గాని, కిడ్నీ గాని, లివర్ గాని, గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయాలంటే డబ్బులు ఎక్కువైతున్నాయి. పేదలు ఆసుపత్రుల ఖర్చులు భరించలేకపోతున్నారు. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు ఉంది, దానిని 15 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచబోతా ఉన్నారు. అంటే మీరు ప్రైవేట్ డాక్టర్లకు పోయినా, మెడికల్ కాలేజీల్లో పోయినా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 15 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మా గిరిజనులై, మా దళితులై, మా బీసీల అసైన్డ్ భూములకు పట్టా భూములుగా వాటన్నింటినీ కూడా మార్చబోతా ఉన్నాం. అంటే మీరు మీ భూములను రేపు అందరిలాగా అవసరానికి అమ్ముకోవచ్చు, కొనుక్కునే అవకాశం వస్తుంది. ఇలా అసైన్డ్ భూములకు అమ్ముకునేటువంటి అవకాశం లేదు, వాటిని పట్టా భూములుగా కూడా మార్చాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయించింది. నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన మేనిఫెస్టోను గడప గడపకు తీసుకుపోండి, గుండె గుండెకు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంత మంచి మేనిఫెస్టో మన కేసీఆర్ మనకు అందించిండు. కార్యకర్తలు ఇది ప్రతి గోడు గూడెంలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి ఇంట్లో ఉండే వాళ్లకు అర్థమయ్యేటట్టుగా కార్యకర్తలు ఈ మేనిఫెస్టోని తీసుకుపోవాలి. కాంగ్రెస్ అనేది ఏ రోజు కూడా మాట నిలవలేదు. 2009 ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు, మేం గెలిస్తే తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామన్నారు. చేసిండ్రా? మోసం చేసింది కాంగ్రెస్, నెరవేర్చింది కేసీఆర్. ఇలా ఎన్నో తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేసి మనను సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కూడా ఇవాళ మన కేసీఆర్ ప్రభుత్వం అనే విషయం గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన బుక్యా జాన్సన్ చాలా మంచివాడు, విద్యావంతుడు, గుణవంతుడు. ఇవాళ దేవుడు అవకాశం ఇస్తే బాగా చదువుకొని పెద్ద అమెరికాకు పోయి మంచి ఐటీ కంపెనీలు పెట్టింది. ఆయన గతంలో ఉన్న ఎమ్మెల్యే లాగా ఎక్కడో ఈ చిల్లర కొట్టుడు ఉండని, లంచాలు తీసుకుని ఉండని అందుబాటులో ఉండి పనిచేస్తాడు. గతంలో ఉన్న వాళ్ళు ఏం కావాలన్నా పైసలు కావాలి, ఏం కావాలన్నా నాకేమి ఇస్తామంటే మోపైంది. కానీ బుక్యా జాన్సన్ తన జేబులో నుంచే ఒక రూపాయి మీకు ఖర్చు పెట్టడు తప్ప ఒక రూపాయి తీసుకోడు. నిజాయితీ పరుడు, విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు కనుక ఒక మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి పట్టుదలతో ఇలా మీ ముందుకు వచ్చినాడు. యువకుడు ఒక అవకాశం ఇవ్వండి. ఇలాంటి వాళ్ళు ఇలా మన ఖానాపూర్కు అవసరం ఉంది. ఖానాపూర్కు ఒక విద్యావంతుడు, ఒక యువకుడు, ఒక ఉత్సాహవంతుడు ఎమ్మెల్యే అయితే ఖానాపూర్ దశ దిశ మారుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, మన కేటీఆర్ కు క్లాస్మేట్ దోస్త్. ఇప్పుడు ఆ బాల్కా సుమన్ ఉన్నాడు మా కుటుంబ సభ్యుడు. బాల్కా సుమన్ ఎమ్మెల్యే అయితే చెన్నూరు దశ దిశ మారిపోయిందా లేదా అక్కడ? అంటే మాకు సుమన్ ఏంటంటే ఇంట్లో మనిషి లెక్క, ఒక తమ్ముని లెక్క ఉంటాడు. అట్లనే జాన్సన్ బుక్యా కూడా మా తమ్ముళ్ళు అంటాడు, మా కుటుంబ సభ్యుడు, కేటీఆర్ కు మంచి దోస్తు,
రేప్ ఖానాపూర్కు నిదుల వరద పరిగెత్తుకొని వస్తది ఖానాపూర్ అభివృద్ధిలో ముందుకు పోతది ఇంకా ఎమ్మెల్యే గానే లేదు మొన్న నా దగ్గర ఎలక్షన్ కోడ్ రాకముందు వచ్చిండు పోటీ చేస్తానే ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చిండు వచ్చి అన్న మా ఊట్నూరులో 100 పడకల దావఖాన కావాలి మా గిరిజనులకు ఇబ్బంది అవుతుంది మాకు కష్టమైతుందని నా దగ్గరికి వచ్చిండు నువ్వు ఇచ్చేదాకా పోరని నా ఇంట్లో కూర్చున్నాడు అరే నేను ఇస్తాపోరా బిడ్డ అంటే నువ్వు ఇచ్చినాకనే పోతా అంటాడు నా దగ్గర కూర్చోబెట్టి 24 గంటల్లో ఊట్నూరుకు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి పంపినా అంటే మా చెయ్యి బట్టి పనిచేయించగలిగిన సత్తా ఉన్నది మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు లాంటి కనుక ఇంకా బాగా ఖానాపూర్ కు సేవ చేయగలుగుతాడు మంచి నిధులు తేగలుగుతాడు మా ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలు కార్యకర్తలు మా కౌన్సిలర్లు నేను అందరిని కోరుతున్నా ఒక్క 32 రోజులు మీరు కష్టపడండి 5 ఏళ్ళు మీకు సేవ చేసి మీకోసం నిలబడతాడు కష్టపడతాడు మరి జాన్సన్ ముఖ్యా నాయకు మీరు చూడండి ఒక అవకాశం ఇచ్చి ఎంత వీళ్ళన్నీ చూసినే కదా మీతో సంగతి మీకు తెలిసే కదా కదా ఒకడు కోట్ల కేసులు వేసి మనకు నాన్ ట్రైబల్స్ కి అన్యాయం చేసే కుట్ర చేసిన ఒక క్యాండిడేట్ వచ్చింది అటువంటి వాళ్ళ పట్ల నాన్ ట్రైబల్స్ కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఏం లేనాడే కేసులు వేసిన వాళ్ళు రేపు గీతే అయితే మనకు ఎంత ఇబ్బంది పెడతారో కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా మన గిరిజనులకు సంబంధించి మిగిలిన పోడు భూములు మిగిలిన పోడు పట్టాలు మన ముఖ్యమంత్రి గారు 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు పోడు పట్టాలు ఇచ్చుడే కాదు ఆ పోడు భూములకు రైతు బంధు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చాడు ఇంకా కొద్దిగా అక్కడో ఇక్కడో ఏదైనా మిగిలిపోతే వాటిని కూడా తప్పకుండా సర్వే చేయించి వారందరికీ కూడా పోడు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్యంగా మనకు కావాల్సిన కొన్ని పనులు ఉన్నాయి పైన కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి కరెం ప్రాజెక్టు కూడా గేట్లు పెంచి ఆ కాలువలను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది సరస్వతి కెనాలు కూడా ఆ కాలువల్ని ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది సదర్మార్క్ ప్రాజెక్టు ఏరికెళ్లి తోక చిక్కినట్టు ఇక దగ్గర పడ్డది కరోనా వచ్చుట్ల కొద్దిగా ఆలస్యమైంది ఒక్క ఏడాదిలోగా సదర్మార్క్ ప్రాజెక్టును పూర్తి చేసి దాని ద్వారా కూడా సాగునీరు అందించే కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేసుకుందాం అదేవిధంగా ఉట్నూరు పట్టణంలో కేబీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా 4 లైన్ రోడ్ తో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందాం ఉట్నూరు కేంద్రంలో ఒక సేవాలాల్ భవనాన్ని ఒక దళిత భవనాన్ని కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుందాం ఇలా ఎందుకంటే జాన్సన్ ఆయన ఒక మంచి ఐటీ కంపెనీ నడుపుతా ఉంటాడు సిఎస్ఆర్ కింద పెద్ద ఎత్తున నిధులు చేయగలిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వ నిధులే కాదు సిఎస్ఆర్ కింద కూడా నిధులు తెచ్చి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు మరి మీరు అందరు కూడా ఒక అవకాశం ఇవ్వండి మన ఖానాపూర్ ను చక్కగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం ఇవాళ నిర్మల్లో మెడికల్ కాలేజ్ వచ్చింది మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఆదిలాబాద్ లో మెడికల్ కాలేజ్ ఉంది అంటే వైద్యాన్ని మన కేసీఆర్ గారు ఇవాళ మీకు అందుబాటులో తెచ్చారు అటు ఆసిఫాబాద్ లో కూడా వచ్చింది మరి ఈరోజు మన మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకుపోండి కాంగ్రెస్ వాళ్ళు గెలిచేది లేదు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేది కూడా అంతకంటే లేదు ఇవాళ ఇప్పుడున్న పథకాలు 24 గంటల ఉచిత కరెంటు దళిత బంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు రైతు బంధు రైతు బీమా పథకాలతో పాటు ఇప్పుడు కేసీఆర్ భరోసా మీ అందరికీ రాబోతా ఉంది ఈ కేసీఆర్ భరోసా గురించి ప్రతి ఇంటికి కూడా తెలియజేయండి పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో ముఖ్యా జాన్సన్ నాయకును గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే చెయ్యున్న వాళ్ళందరూ లేపుండ్రి లేకపోతే నేనేమనుకోను కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ